సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవిఆర్ నమస్తే సార్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఏంటంటే వేర్ ఈజ్ ఆర్జీవి ఆర్జీవి ఎక్కడున్నాడని అందరూ సర్వత్రా ఎదురుచూస్తున్నారు అండ్ ఆయన ఒక టాలీవుడ్ హీరో ఇంట్లో దాక్కున్నాడని కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ చెప్పండి ఫరారీలో ఆర్జీబీ ఫరారీలో ఆర్జీబీ ఫరారీ అంటే అర్థం పారిపోవడం ఎటు నుంచి వెనకన గోడ దుక్కి పారిపోవడం లేకపోతే ఇట్లా ముసుకొసుకొని పారిపోవడాన్ని చూసాడా నువ్వు ఇంటికి వస్తే తాళం వేసి ఉంది లేరండి అన్నారు అంటే అంటే ఎప్పుడెప్పుడు అని కాలు జాబ్ కూర్చునే మనిషి కాదు కదమ్మా ఇంట్లో ఆయన పనులు ఉన్నాయి కదా వాళ్ళ డైరీ రెడీ ఇప్పుడు నా డైరీ కూడా నెల అంతా ఫుల్ ఉంటుందిగా నీ డైరీ కూడా నెల అంతా ఫుల్ ఉంటుందిగా అవునా ఎప్పుడన్నా సడన్గా ఎవరన్నా పిలిస్తే మనం అర్దు డేట్లని సర్దుబట్టు చేసుకుంటాం ఎందుకంటే పది ఛానళ్ళు తిరుగుతాం కాబట్టి అందరికీ చెప్పుకోవాలి చెప్పి 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 పెట్టి అడ్జస్ట్ చేసుకుంటే అప్పుడు మనకు మూడు రోజులు రెండు రోజులు దొరుకుతాయి అప్పుడు నువ్వు గోవాబో మీ ఇంటికేబో లేకపోతే ఇంకేటన్నా పో హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కేబో కోర్టుకేబో వాట్ ఎవరి ఏమైనా చేసుకో అవి అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది సడన్గా ఎవడో ఆ మీరు రజడుకు రావాలి అంటే ఎందుకు వెళ్తారమ్మా వీళ్ళే అంటే పబ్లిక్లో ఉండే మనుషులు కదా వీళ్ళు బిజియెస్ట్ పర్సన్ అలా అయితే వీళ్ళు ఏం చేసినా నడుస్తుందా అని కూడా అడగొచ్చు ఇప్పుడు ఎవరికి కేసు పెట్టారు ఏమని ఆయన ఏదో ఫోటోలు మార్ఫింగ్ చేశాడండి అని ఇప్పుడు ఈయన ఫోటోలు మార్ఫింగ్ చేశాడా లేదా పోలీసులు అది నిర్ధారించుకొని ఆ కేసులో ఎంత అథెంటిసిటీ ఉందో చూసి నో ఎక్కడో నేరం జరిగింది అని వాళ్ళు భావిస్తే అప్పుడు ఈయన దగ్గర రావాలి ఫోన్ చేసి మీద కంప్లైంట్ వచ్చింది నువ్వు అర్జెంటుగా రావాలంటే అమ్మా ఇప్పుడు నేను పెడతా ట్రంప్ మీద కేసు పెడతాను నీ పోలీస్ స్టేషన్లో తీసుకొస్తావా ట్రంప్ని పెడతా ఇప్పుడే పెడతా నేను వెళ్ళి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో ట్రంప్ మొన్న ఏదో స్పీచ్ ఇచ్చాడు దానిలో నా మనోభావం దెబ్బతినింది అని చెప్తే వీళ్ళు మీరు ట్రంప్ ట్రంప్ నీ మీద కేసు అయింది అర్జెంటుగా రావాలి నువ్వు ఇక్కడ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందంటే వస్తాడా ఇది అంతే ఎవరో కేసు పెట్టారు ఎందుకు పెట్టాడు ఆయన ఫోటోలు మార్ఫిక్ చేశాడు నేను ఆరాధించే మనుషుల మొహాలని మార్ఫింగ్ చేసి కించపరిచేలా చేశాడండి దానివల్ల నా మనోభావం దెబ్బతినింది నీ మనోభావం దెబ్బతినింది కదా మనోభావం దెబ్బతినిందంటే అది నీ మానసిక సమస్య కదా నీ మానసిక సమస్యకి ఆర్జీబీ పోలీస్ స్టేషన్కి ఎందుకు రావాలి నెక్స్ట్ ఇప్పుడు అసలు ఆ కేసు గురించి మాట్లాడదాం ఇప్పటిదాకా మాట్లాడిందంతా కూడా ఏదో ఒక సరదారు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు సీరియస్గా చెప్పాలనుకుంటే చిన్నప్పటి నుంచి నీకు పేపర్ చదివే అలవాటు ఉందా ఏ పేపర్ అయిందుకు మన రామోజీరావు గారి పేపరే తీసుకుందాం ఈనాడు ఫర్ ఎగ్జాంపుల్ సండే బుక్ ఇలా ధరిస్తే రాజకీయ కార్టూన్లు ఉంటాయా ప్రతి పేపర్ కింద కూడా కార్టూన్లు ఉంటాయా మధ్యలో కూడా ఉంటాయి రాజకీయ కార్టూన్లు ఫస్ట్ బాడీ షేమింగ్ చేస్తాయి కార్టూన్స్ ఎలా ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు ముక్కు కొంచెం ఇలా ఉంటుంది బట్ ఇంత పెద్ద ముక్కేసేస్తాడు జయ జయలలిత గారు కొంచెం బొద్దుగా ఉంటుంది కుండ్రం వేస్తాడు ఫస్ట్ బాడీ షేమింగ్గా చేసేది కార్టూన్స్ అంటే నవ్వుకుంటాం కానీ కార్టూన్స్ చేసేదే ఫస్ట్ బాడీ షేమింగ్ తర్వాత గాలం వేసి చేపని తీసినట్టుగా ఇట్లా నరేంద్ర మోడీని లేపుతాడు నెక్స్ట్ ఏది అదేంటిది పెద్ద పెద్ద బస్తాలు తీసుకెళ్ళి నిర్మల సీతారామన్ మీద వేస్తాడు ఇట్లా గిల్లుతారు చంద్రబాబు నాయుడు గారు చొక్కా తీసుకెళ్ళి ఇట్లా చేస్తారు ఇట్లా బట్టలు ఆరేసినట్టు వీళ్ళని నారేస్తాడు రకరకాలుగా చేస్తారు అవన్నీ నువ్వు స్పోర్టివ్గానే తీసుకున్నావు కదా అవి కూడా నేను కించపరిచేవే అంతేందుకు ఇంక ప్రెసిడెంట్ల గురించి రాష్ట్రపతి గురించి గవర్నర్ గురించి మాట్లాడొద్దు అబ్దుల్ కలాం గారి మీద బోల్డ్ అనే కార్టూన్లు చూడు ఇప్పుడు గూగుల్ ఒకటి అబ్దుల్ కలాం కార్టూన్స్ అనుకోటి ఎన్నో సార్ ఇట్లా ఇట్లా జుట్టు ఇట్లా వేసుకొని ఇంత పెద్ద ముక్కేసుకొని అన్నీ వస్తాయి కించపరచడమేగా తప్పే కదా అది తప్పుగా చూస్తే అది వ్యంగ్యం వ్యంగ్యం అనేది ఒక ఆర్ట్ ఆ ఆర్ట్ని ఆర్ట్లా తీసుకున్నారు కాబట్టి ఎవరేమో ఇప్పటికీ ఈ రోజు కూడా వస్తాయి మోడీ గారు ఉంటారు ఎటో వెళ్తూ ఉంటారు ఆయన్ని బట్టి ఇట్లా లాగినట్టుగా సోనియా గాంధీ లాగినట్టుగా ఒక కార్టూన్ వేస్తారు డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తారు అవన్నీ కామన్ అది నువ్వు స్పోర్టివ్గా తీసుకున్నావుగా నెక్స్ట్ అంటే అప్పట్లో టీవెనలో వికట కవి అని వచ్చేవి రాజకీయ నాయకులు డ్యాన్స్లు వేసేవాళ్ళు వాళ్ళ మొహాలే ఉండేవి అవునా స్పోర్టివ్గా తీసుకున్నావుగా నెక్స్ట్ మిమిక్రీలు మన శివారెడ్డి గారు లాంటి వాళ్ళు చేసే మిమిక్రీలు హెలికాప్టర్లో వైఎస్ వెళ్తారు చంద్రబాబు వెళ్తాడు రోషయ్య వెళ్తాడు కృష్ణ గారు వెళ్తారు శోభన్ బాబు అందరూ వెళ్తారు వీళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారు తిట్టుకుంటారు ఏవేవో చేస్తారు హాహా హా హా నవ్వుకున్నారుగా అంతేనా అంటే రాజకీయ నాయకుల మీద కార్టూన్లు వచ్చినా మీకు సమ్మతమే యానిమేటెడ్ సిరీస్ వచ్చినా సమ్మతమే నెక్స్ట్ మిమిక్రీలు చేసినా సమ్మతమే ఈ ఆర్జీవి అట్లాంటి మొహాలను బట్టి సినిమా తీస్తే ఎందుకు యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ వ్యంగ్యం వ్యంగ్యాన్ని తీసుకోవడం కూడా ఒక ఆర్ట ఆయన కళాకారుడు వ్యంగ్యాన్ని వ్యంగ్యంగా చూపించిన కళాకారుడు ఆయన గౌరవించి ఇంకా కావాలంటే తీసుకెళ్లి సన్మానం చేయి తీసుకెళ్లి అరెస్ట్ చేస్తానంటావేంటి నోటీసులు పంపిస్తా అంటావేంటి ఎందుకు నేను ఆరాధించే మనిషిని కించపరిచాడు నిన్నెవరు ఆరాధించమన్నాడు ఆయన కించపరిచినట్టుగా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు తప్పది ఇప్పుడు ఈ కోణంలో నేను చెప్పినవన్నీ తప్పు కాకపోతే ఇది ఇది కూడా తప్పు కాదు అయినా సరే నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఏదైనా పర్సనల్ గ్రజ్ ఏదైనా పెట్టుకుని అరెస్ట్ చేయాలి తప్పితే అంతకుమించి ఇంకేమీ లేదు సీరియస్లీ అదే జరిగింది ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు నవ్వు ఫరారీ అందుబాటులో లేడు అనే దాన్ని వీళ్ళు తెగించి ఫరారీ అని రాస్తాడు నీ ఇంటికి నేను వస్తాను నువ్వు లేవు దాని అర్థం ఏంటి మోనిక అందుబాటులో లేదు అని మోనిక ఫరారీ కాదు మౌనిక పారిపోయిందని కాదు అర్థమైందా నువ్వు నేను వచ్చినప్పుడు నువ్వు అందుబాటులో లేవు అంతే అండ్ ఆయన కూడా చెప్పాడు మా టైమింగ్ కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది అనుకోకుండా పిలిచే ఎవరో కంప్లైంట్ ఇచ్చారు కదా అని విచారణకు హాజరమ్మండి వస్తా కొంచెం టైం ఇవ్వండి ఇప్పుడు అదంతా సీరియస్ ఏం కాదు నువ్వు పెట్టింది ఎందుకు సీరియస్ కాదు ఎప్పుడు పెట్టావు కేసు నువ్వు మొన్న పెట్టావు దేని మీద వ్యూహం సినిమా మీద పెట్టావు వ్యూహం సినిమా ఎప్పుడు వచ్చింది మార్చిలో వచ్చింది అప్పుడు ఎందుకు పెట్టలేదు నువ్వు కేసు ఇప్పుడే ఎందుకు పెట్టావు సంథింగ్ టార్గెటెడ్ ఇట్లా టార్గెట్ చేసే వాటికి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని ఆయన ఉన్నాడు ఉన్నాడు రైట్ ఒక హీరో ఇంట్లో అని ఎందుకు ఎక్కడన్నా మా పల్లెని హీరో ఇంట్లో ఉండండి నీ ఇంట్లో ఉండను నా ఇంట్లో ఉండండి మన స్టూడియోలో ఉండను ఈ కూర్చు కిందే ఉండని ఎక్కడన్నా ఉండండి తప్పేంటి తప్పేం ఉండలేదు కదా టార్గెట్ చేసి తీసుకెళ్ళకూడదు ఎవరైనా సరే అథెంటిక్గా ఏదన్నా ఉంటే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేశారు వీళ్ళంతా అప్పటిదాకా వీళ్ళ మనోభావాలు ఏం దెబ్బతి లేదా